हेलो माय डियर अपकमिंग लवली जूनियर्स वेलकम बैक टू अवर चैनल वीडियो मैं वीआर सिद्धार्थ कॉलेज गुरी फुल डीटेल्स अच्छे तेलुसुकुंदाम ఇందులో ఎప్పటిలాగే ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానో అది ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్న ప్రతి వీడియో అనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది అసలు కాలేజీలో ఉన్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ చెక్ చేసినా కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు మ్యాక్సిమం ఎక్కడైతే అవైలబిలిటీలో ఉండదు. కాబట్టి మన ఛానల్ వీడియోస్ని సపోర్ట్ చేయండి. సో అప్పుడేంటంటే ఇంకా మనం ఎక్కువ మన యొక్క ఛానల్ అనేది ఎక్కువ రీచ్ అవుతుందన్నమాట. సో అప్పుడు మన సర్కిల్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో మనం ఎక్కువ కాలేజెస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలం. సో ఇది మీరు మైండ్లో పెట్టుకుని మన ఛానల్ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేదన్నమాట. ఫస్ట్ మనం ఈ కాలేజ్ యొక్క అడ్రస్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి కానూరు విజయవాడ అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే మనం ఈ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ మనకి ఈ కాలేజ్ ఫీజు అనేది 66,200 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది పర్ ఇయర్కి. అలాగే మనకి హాస్టల్ ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే హాస్టల్ ఫీజు వచ్చి మీరు 75,000 పర్ ఇయర్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఎగ్జామినేషన్ ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు సెమిస్టర్ వైజ్ ప్రతి సెమిస్టర్కి 1200 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కండనేషన్లో పడినట్లయితే కండనేషన్ ఫీజు అనేది 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ అండి. అలాగే మనం ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్యాకల్టీ అనేవారు కూడా చాలా బాగున్నారని చెప్పేసి ఆ కాలేజీలో స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగిందండి. అలాగే ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయని అయితే ఆ కాలేజ్ స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. సో ప్లేస్మెంట్స్ వైజ్ అలాగే మనకి ఫ్యాకల్టీ వైజ్ చాలా బాగుంది అని అయితే ఆ కాలేజ్ స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ కాలేజ్లో మనకి కామన్ బ్రాంచెస్ అయిన సివిల్, త్రిబులీ, మెకానికల్, ఈసీఈ, సిఎస్ఈతో పాటు అడిషనల్గా ఐటీ, ఈఐ, ఏఐడిఎస్ ఈ టోటల్గా ఈ 8 బ్రాంచెస్ అనేటివి ఈ కాలేజ్లో మనకి అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. ఇంకే మనం ఈ కాలేజ్లో మనకి ఎన్సీసీ కూడా అవైలబిలిటీలో ఉందండి. అలాగే మనకి జిమ్ కూడా అవైలబిలిటీలో ఉంది. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. కాలేజ్లో మనకి క్యాంటీన్ కూడా అవైలబిలిటీలో ఉందండి. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి కాలేజ్లో ఎటువంటి ర్యాగింగ్ అనేది ఉండదండి. సో మీరు ర్యాగింగ్ గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. ఫైనల్గా మనం హాస్టల్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే హాస్టల్ ఫుడ్ అనేది స్టూడెంట్ చెప్పిన దాని ప్రకారం యావరేజ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఒక రూమ్కి 3 ఉండడం అయితే జరుగుతుంది. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి.